సార్ నేను ఇక్కడ కార్కివ్ లో ఉన్నాను సార్. ఇక్కడ నియర్లీ 2000 మెంబర్స్ ఉన్నారు సార్ తెలుగు పీపుల్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను సార్. మేము ఇక్కడ చూడండి సార్, విఆర్ లివింగ్ ఇన్ అండర్ గ్రౌండ్ సార్ మెట్రో. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి సార్ ఒకసారి. ఓన్లీ ఈ మెట్రోలోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ వరకు. సో ఇలాంటి స్టేషన్స్ మా దగ్గర 50 వరకు ఉంటాయి సార్ మెట్రో స్టేషన్స్. అందులో చాలా మంది పీపుల్ ఇరుక్కుపోయారు. అండ్ రీసెంట్ గా ఇందాకనే మా పక్క స్ట్రీట్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగే సార్. లేదు వాటర్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా లేవు సార్. మనం ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే బయటకు వెళ్ళడానికి లేదు. ఫస్ట్ మేము ఏమైనా కొనుక్కుందాం అన్నా కూడా క్రెడిట్ కార్డ్ ఏది కార్డ్ ఏది పనిచేయట్లేదు సార్. స్టూడెంట్స్ చాలా మంది స్టక్ అయిపోయారు సార్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. కనీసం ఇక్కడ నుంచి హంగారి కన్నా పోలాండ్ కన్నా వెళ్దామన్నా ఏం లేదు సార్. ధైర్యంగా ఉండమ్మా, మేము కూడా మీ లొకేషన్ తీసుకొని వీళ్ళు కోఆర్డినేట్ అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంత మంది ఉన్నారు అక్కడ? ఇక్కడ నియర్లీ 2000 పీపుల్ ఉన్నారు సార్ ఓన్లీ మా ఏరియాలో. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నారు. మీ దగ్గర ఎంత మంది ఉన్నారమ్మా? మా దగ్గర నియర్లీ 10 పీపుల్ ఉన్నాం సార్ ఒక దగ్గర. ఓకే అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. అందరూ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. టైం టు టైం విల్ ఇన్ఫార్మ్ యు. ఓకే సార్, వెరీ గుడ్. థాంక్యూ అమ్మా, థాంక్యూ అమ్మా. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ నేను మిమ్మల్ని యుక్రెయిన్ అంబాసిడర్ తో ఒకసారి కలిశాను. అలాగే మీరు కజకిస్తాన్ స్టేట్ విజిట్ చేసినప్పుడు కూడా ఇండియన్ స్టూడెంట్స్ తో కోఆర్డినేట్ చేసినప్పుడు కూడా నేను ఉన్నాను. అండ్ మన రాష్ట్రం నుంచి మాక్సిమం 90% ఆఫ్ ద స్టూడెంట్స్ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు సార్. అక్కడ కూడా నేనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నేను అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఇండియన్ రిప్రజెంటేటివ్ గా వ్యవహరిస్తున్నాను సార్. సో అక్కడ ఉన్న స్టేటస్ ప్రకారం మేము ఇప్పుడు జపరోజియా నుంచి చెర్నెత్సి అనే ఒక రీజన్ కి ఎవాక్యుయేషన్ ప్లాన్ చేస్తున్నాం సార్. అయితే ఇంకా గ్రీన్ కారిడార్ సిగ్నల్ రాలేని కారణంతో బస్సెస్ ట్రావెల్ ఇంకా లేవు సార్. ఓన్లీ బస్సెస్ సార్, ఈవెన్ చెర్నెత్సి లో కూడా అకామిడేషన్ కూడా మేము పే చేసి అరేంజ్ చేసాం సార్. స్టూడెంట్స్ కి కూడా పేరెంట్స్ కి కూడా మేము ధైర్యం చెప్తున్నాము. మీరు ఇలా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మేము ఎంతో మంది పాలిటీషియన్స్ ని ట్వీట్ చేసి రీచ్ చేయడం చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఈ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని నేను అడ్రస్ చేయగలగడం, అలాగే స్టూడెంట్స్ తరపు నుంచి ఈ పెట్టిన ఈ స్పెషల్ సెల్ అనేది ఒకటి పెట్టారు సార్, దాంట్లో కూడా కోఆర్డినేటింగ్ పర్సన్ ని ఇక్కడ నేను 1000 మెంబర్స్ కాంటాక్ట్ అడ్రస్సెస్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారో వాళ్ళందరి కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళందరిది కోఆర్డినేట్ చేయడానికి కూడా నేను ముందున్నాను. సో అది నేను రీచ్ అవ్వడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం మీరు రికమెండ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ నేను కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీస్ కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నేను రొమానియా కూడా అవసరమైతే ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాను అక్కడ స్టూడెంట్స్ కన్సర్న్స్ ని కోఆర్డినేట్ చేయడానికి సార్. దివ్య గారు మనం చేద్దామా, మీరు ఒక పని చేయండి, మీరు సమాచారం మాకు కూడా పంపించండి మొత్తం సార్. మీ ఫోన్ నెంబర్ కూడా పంపించండి. ఉంది, మన ఫోన్ నెంబర్ ఉంది, మాట్లాడిందంటే రికార్డ్ అయిపోయింది. మీ ఫోన్ నెంబర్ వచ్చింది, మీరు ఒక పని చేయండి, ఈ డీటెయిల్స్ అన్ని మాకు మిగిలిన మెంబర్స్ పంపించండి. ఓకే సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎంబసీకి ఏం చేర్చాలో అవి కూడా పంపించండి. మేము కోఆర్డినేట్ చేస్తాం, మళ్ళా మేము మీతో టచ్ లో ఉంటాం ఇక్కడ నుంచి. ఎప్పటికప్పుడు సింక్రనైజ్ చేసుకుని ముందు పోదామా సార్. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, ఇందాక ఒడిశా స్టూడెంట్ ఒకళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. మేము అక్కడ ఒడిశాలో కొంతమంది స్టూడెంట్స్ కి బస్ అరేంజ్ చేయడం జరిగింది సార్. ఆ స్టూడెంట్ ఆదర్శ్ అనే ఒక పర్సన్ ని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం సార్. వాళ్ళు కనెక్ట్ అవుతే వాళ్ళని బార్డర్ వరకు చేర్చే అవకాశము, అలాగే అక్కడ అవసరమైన అవసరాలు చేయడం మనం చేయగలం సార్. అండ్ మీ సపోర్టు, మీ యొక్క డైనమిక్ లీడర్షిప్ ని నేను చాలా ఇయర్స్ ని చూస్తున్నాను. ఎంతో మంది అంబాసిడర్స్ మీ దగ్గర తీసుకొచ్చి నేను కలిసిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఆర్గనైజ్ గా మూవ్ అయ్యారు సార్. ఈ విషయంలో కొంచెం ఈ క్రైసిస్ పీరియడ్ లో అందరం కలిసి సమిష్టి గా పనిచేయాలి, సేమ్ వేవ్ లెంగ్త్ లో ముందుకు పోవాలి, ఇన్ఫర్మేషన్ టైం టు టైం మనం షేర్ చేసుకోవాలి,
డెఫినెట్ గా వర్కౌట్ చేద్దామా. నేను కూడా మీకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాం, రోజుకి ఒకసారి మాట్లాడి డేట్ మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుని హౌ టు మూవ్ ఫార్వర్డ్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ నాకు కూడా మీకు చెప్పినట్టు ఒక ఐడియా వస్తున్నాయి, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా వస్తుంది. ఇంకా వచ్చిన ఇన్ఫర్మేషన్ టైం టు టైం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎంబెసీకి మేము టచ్ లో ఉంటాం, మనం చేయాల్సిన ప్రయత్నాలు చేద్దాం. మీరు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లో ఏం జరుగుతుందో మీరు చెప్పండి, మేము కోఆర్డినేట్ చేసి లాజికల్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మేము కార్తీ ప్లేస్ లో ఏరియాలో ఉన్నాం సార్. మేము కార్తీ ప్లేస్ లో ఏరియాలో ఉన్నాం సార్. ఇండియన్ ఎంబసీ ఫ్లైట్స్ అనేవి అరేంజ్ చేసింది, కానీ మేము బోర్డర్ కి రీచ్ అవ్వడానికి వెహికల్స్ అనేవి మా దగ్గర లేవు సార్. ఈస్ట్ వెస్ట్ వెళ్ళాలంటే ఈస్ట్ మేము ఈస్ట్ సైడ్ ఉన్నాం సార్, హంగేరి అనేవి వెస్ట్ సైడ్ ఉన్నాయి సార్. ఈస్ట్ టు వెస్ట్ సైడ్ వెళ్ళాలంటే వెహికల్స్ కంపల్సరీగా ఉండాలి సార్. ఇక్కడ మాకు వెహికల్స్ అనేవి దొరకట్లేదు సార్. సరే, మేము కూడా వర్కౌట్ చేస్తామా, మీరు కూడా వర్కౌట్ చేయండి, మేము వర్కౌట్ చేస్తాం. మీ ఛానల్లో మీరు టచ్ లో ఉండండి, మీరు కూడా ఏ ఛానల్ అయినా రిలయబుల్ ఛానల్స్ లో మాత్రం వర్కౌట్ చేయండి. ఏ ఛానల్లో ఆ ఛానల్లో పోయి మళ్ళా ట్రాప్ లో పడద్దండి. మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు చేయండి. రిస్క్ ఉంది, రిస్క్ ని కాంప్లికేట్ చేసుకోకూడదు మనం. మీరు మేము కూడా వెరిఫై చేస్తాం, మనకు రిస్క్ తక్కువ ఉండే మార్గాలు ఏమన్నా అవన్నీ అన్వేషణ చేసుకో మనం ముందుకు పోదాం. ఓకే సార్, మీరు చెప్పారు సార్. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం మేము ఇవానో ఫ్రాంకివిస్క్ అనే సిటీలో ఉంటున్నాం సార్. అవునమ్మా. ఇక్కడ 3000 వరకు స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఇండియన్ స్టూడెంట్స్. నిన్న నైట్ వరకు ఓకే సార్ పరిస్థితి. నిన్న నైట్ కొన్ని బ్లాస్ట్ జరిగాయి ఇక్కడ సడన్ గా. సో ఇప్పుడు మా సిటీని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. మాకు చాలా గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది రెడ్ అలర్ట్ లో ఉందనేసి. ఇప్పుడు హంగేరి ఆర్ రోమేనియాకి షిఫ్ట్ చేస్తాం అంటున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు ఏమైద్దో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తే బాగుంటది అని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా నేను వర్కౌట్ చేస్తాను, మీరు టచ్ లో ఉంటాం రియల్ టైమ్ లో, మీరు ఫ్రీగా ఉండండి, విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్. మీరు అనవసరంగా ఏ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ వచ్చినా క్యారీ అయిపోవద్దండి, రిలయబుల్ గ్రూప్ వస్తే తప్ప. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, విల్ వర్క్ ఇట్ అవుట్.